ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దారుపల్లిలో దారుణ హత్య జరిగింది. టీఆర్ఎస్ సానుభూతి పరుడు తమ్మినేని కృష్ణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రెండు చేతులు నరికి వాటిని దుండగులు పట్టుకెళ్లారు. పొనికలు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం తమ్మినేని కృష్ణయ్య తన టూ వీలర్ వాహనంపై తెల్దారుపల్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురుగా ఆటోలో వచ్చిన దుండగులు కృష్ణయ్య వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కిందపడ్డ కృష్ణయ్యపై దుండగులు ఒక్కసారిగా దాడి చేసి విచక్షణ రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం దుండగులు అక్కడ నుండి పరారయ్యారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. హత్యకు అనుమానితుడిగా భావిస్తున్న తమ్మినేని కోటేశ్వరరావు వ్యక్తి ఇంటిపై కుటుంబ సభ్యులు దాడి చేసి భారీగా ధ్వంసం చేశారు. కారు అద్దాలు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. మృతుడు కృష్ణయ్య సిపిఎం నుండి బయటకు వచ్చి టీఆర్ఎస్ సానుభూతి పరుడిగా కొనసాగుతున్నాడు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడుగా, మృతుడు సహకార సంఘం సొసైటీ అధ్యక్షునిగా ఉండగా, మృతుడి భార్య స్థానిక ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. సిపిఎం నుండి బయటకు రావటమే కృష్ణయ్య హత్యకు కారణంగా స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ను అమల్లోకి తెచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండల్ తెల్దారుపల్లి గ్రామం ఎంట్రన్స్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. డిసీజ్డ్ పర్సన్ ఏదైతే ఉందో మర్డర్ కేసు జరిగింది, మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ డిసీజ్డ్ పర్సన్ బైక్లు వస్తుంటే ఒక 4 మెంబర్స్ ఫోటోలు వచ్చి ఈయన అటాక్ చేసి ఇక్కడ మర్డర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు సీన్కి రష్ అవ్వడం జరిగినాయి. తర్వాత బాడీని షిఫ్ట్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఊర్లో ఆఫీసర్స్ అందరూ, జిల్లా ఫోర్స్ అందరు, అధికారులు, ఆఫీసర్స్, సిబ్బందులు అందరూ కూడా ఈ ఊర్లో విజిట్ చేసి ప్రతి 100 మీటర్లో ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంది. అండ్ జనాలను కూడా పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకపోతే వైలెన్స్, వ్యాండలిజం కంటి రిపోర్ట్ చట్టపరంగా చర్యలు ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇన్వెస్టిగేషన్కి వస్తే ఈ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అండ్ ఇన్వెస్టిగేషన్ కోసం సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నాయి, నిందితులు ఉన్నారో వాళ్ళు కోసం టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ టీమ్స్ వాళ్ళ కోసం పెట్టుకుంటున్నారు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు, పూర్తి క్లారిటీ వస్తుంది. మరోపక్క కృష్ణయ్య మృతదేహం వద్ద నివాళులర్పించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హత్య రాజకీయాలతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని తుమ్మల అన్నారు. హత్య వెనుకాల ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని తుమ్మల డిమాండ్ చేశారు. ఎంతో నిబద్ధతతో పనిచేయడం మూలాన గత 30 సంవత్సరాల ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రను మార్చి ఇప్పటికీ అభివృద్ధి ఫలాలు అనుభవించేటటువంటి సమయం. కేసీఆర్ గారు కూడా ల్యాండ్ ఆర్డర్లో ఎటువంటి అలసత్వం వద్దని చెప్పి అధికారులకి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటన జరగటం దురదృష్టం. గతంలో కూడా 2-3 సంఘటనలు ఇదే పద్ధతిలో జరిగినాయి. అంతకుముందు వందలాది మంది ఈ రకమైనటువంటి హత్యలకు గురైనటువంటి ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతం ఈనాడు ప్రశాంతంగా ఉండటం మూలాన సాగునీరు, రహదారి సౌకర్యాలు, విద్యా వైద్య సౌకర్యాలు రావటం మూలాన అందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండాలి, అటువంటి రాజకీయాలకి దూరంగా ఉండాలి అని భావించి ఆ పార్టీలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అసహనంతో, నిర్వేదంతో ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడటం ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులందరితో కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా దోషుల్ని కఠినంగా శిక్షించాలని, ఆ గ్రామం ప్రశాంత వాతావరణంలో ఉండేటట్టుగా